గట్టిగా చేయాల్సింది ఇంకా ఉంది. పదేళ్లలో మీరు చూసింది ట్రైలరే. మోడీ మనతో పెట్టుకుంటే శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేస్తాం, పాక్ పై కౌంటర్ అటాక్స్ తో శత్రు దేశాలకు మనం ఏంటో తెలిసింది. కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, స్కామ్లతో ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని ఫైర్. రాజస్థాన్ లో చురులో ప్రధాని ఎన్నికల ర్యాలీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీరు ఇదే ట్రైలరే చూసిన ఇంకా చాలా చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. దీని మీద నిన్న మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడు. ఏమండి, 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. అసలు యాంటీ డిఫెక్షన్ లాకి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా పచ్చి అవినీతి పనులను అజిత్ పవార్ లాంటి వాళ్లను, తర్వాత ప్రఫుల్ పటేల్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ చేర్చుకొని వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాడు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను ఈడీతోని అరెస్టులు చేసేసి నానా యాగ చేసినారు. ఈనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక అధికారంలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడము, తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిని పెట్టడం, ఇగో ఈ అరాచక శక్తులను ఈ అరాచకమైన పనులు చేయడంలో నీదే గ్రేట్, ఇంకా నువ్వు అధికారంలోకి వస్తే ఇంకా ఇట్లాంటి పనులే చేస్తావా అని నేను వాళ్ళు ప్రశ్నిస్తాను. మనతో పెట్టుకుంటే శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేస్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యల పైన, నువ్వు బుట్టక ముందుకే ఆ దేశం మీద దాడి చేసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ, నువ్వు బుట్టక ముందుకే ఆ దేశాన్ని చేతులు కట్టేసి ఆడ కూర్చుండబెట్టి వచ్చింది ఇందిరాగాంధీ. ఎస్, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు చూడండి, వాజ్పేయి గారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉగ్రదాడులు కరెక్ట్. ఇప్పుడు కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ నినాదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మరి ఎవరు తీసుకొచ్చారో, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే. కరెక్ట్, రాముణ్ణి మొక్కుడే, రాముడు బీజేపీని తొక్కుడే, సొంత ఆస్తి కాదు. ఇప్పుడు వాల్మీకియే రామాయణంలో ఒక గొప్ప విషయం చెప్పినాడు, రామో విగ్రహవాన్ పూజ్యతే అన్నాడు. రాముడి యొక్క విగ్రహము, రాముడి యొక్క ఆకారమే పూజనీయమైంది, అది అందరూ పూజిస్తారు. రాముడు ఏదైతే మర్యాదని సమాజంలో నెలకొల్పినాడో దాని పట్ల అందరికీ ఆదరణ ఉంది, ప్రేమ ఉంది. కానీ రాముడు ఈవెన్ ముస్లిమ్స్ ఇష్టపడతారండి, చాలా మంది యూపీలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కూడా అరే రామ్కి రాజవనా చాయి అని అంటారు. మీరు ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీ ఏం పనులు చేస్తుందో ఒకసారి మీకు ఆ లింక్ మీకు ఇది వీలైతే ఒకసారి ఇది చూడండి. ధ్రువరాటే ఎక్స్పోజ్ చేసినాడు దీన్ని. ఈ వీడియోను చూడండి, ఈ వీలైతే ఈ వీడియోను మీరు పరిశీలించండి. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఎటువంటి ప్రాపగాండ చేస్తారు, అది అసలు వీళ్ళకు సంబంధం, ముస్లిం పేజీలను వీళ్ళే నడిపిస్తారట. ఇది ఎవరో చెప్తుంది కాదు, అదే ఐటీ సెల్లో పనిచేసి బయటికి వచ్చినటువంటి ఒక అబ్బాయి. ఇదేందిరా నాయన, ఇది ఎక్కడి కథ అంటే, లేని సమస్యను సృష్టించి ప్రజల మధ్య మతాలుగా విడగొట్టి మొత్తం ఇదే కథ. అయితే దీన్ని వీళ్ళ టార్గెట్ ఏందట అంటే, భారతదేశాన్ని 1818 నాటి భారతదేశాన్ని తీసుకుపోవన్నట. సనాతన ఇది ఓల్డ్, ఇతనే వికాస్ పాండే అని చెప్పి, ఇతనే ఏంది ఏ వాసు కూర్చో. అయితే ఇక్కడ వికాస్ పాండే అనేటువంటి ఈ వ్యక్తి బీజేపీ ఐటీ సెల్ లో పనిచేసినటువంటి వ్యక్తి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో అవకాశం ఉంటే చూడండి, బీజేపీ ఐటీ సెల్ ఇన్సైడర్ ఇంటర్వ్యూ విత్ ధ్రువ రాతే. ఈ ఇంటర్వ్యూ చూడండి, మీకు కంప్లీట్గా పిక్చర్ అర్థమైపోతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేస్తుంది, ఏం చేసింది, దాని వ్యవహారం ఎట్టుంటుంది అనేది చూస్తే ఇంకా దీంట్లో ఇగో భారతీయ సూపర్ 150 అని ఉంటుందట. సూపర్ 150 అంటే సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి సూపర్ 150 టీంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం కలిసాట వాళ్ళని. వీళ్ళు వీళ్ళ ట్విట్టర్లలో అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇట్లా ఆధారాలతో సహా ధ్రువరాటే తీసుకొచ్చినాడు. ఇంకా అదే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే, కుల మతాల పంచాయతీలు ఎట్లా పెట్టాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఏదాన్ని ట్రెండింగ్లోకి తేవాలి, ప్రాపగాండ ఎట్లా చేయాలి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఫ్యాన్స్ క్లబ్, ఇండియన్ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ, దీనికి ఆర్మీకి సంబంధం లేదు. కరెక్ట్, వీళ్ళే నిర్వహిస్తారు, వీళ్ళే నిర్వహించి. ప్లీజ్ క్లోజ్ ద డోర్.
ఇవన్నిటిని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. నిర్వహించి ఏం చేస్తారంటే ఆర్మీ మొత్తం వీళ్ళ సొంతమైనట్టుగా, రాముడు మొత్తం వీళ్ళ సొంతమైనట్టుగా, అసలు భారతీయ జనతా పార్టీకి ఆర్మీకి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి రామునికి సంబంధం లేదు. ఇది రాముడు అందరి వాడు, భారతీయ భారత సైన్యం ఈ భారతదేశ ఆస్తి. ఇటీవల కాలంలో ఆర్మీలో రాజకీయాలు చొప్పిస్తున్నాడు. పుల్వామా దాడి తర్వాత సత్పాల్ మలిక్ ఏదైతే విషయం చెప్పినాడు, అంత పెద్ద ఆర్మీ జవాన్లని రోడ్డు మార్గం ద్వారా తీసుకురావడం వల్ల ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళ మీద అటాక్ చేసేసి, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ చెప్తున్నటువంటి మాట ఎంత భయంకరమైందంటే, అసలు వాళ్ళని ఎయిర్లిఫ్ట్ చేయాల్సినటువంటి జవాన్లని రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చి కనీసం పెట్రోలింగ్ అంబూష్ లాంటి వ్యవహారాలు ఏం చేయకుండా వాళ్ళ చావు కారణమైంది భారత ప్రభుత్వమే అని ఆయన గవర్నర్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ చెప్తే, ఇదే అంశాన్ని నరేంద్ర మోడీ గారికి ఆయన వినియోగించుకుంటే, నువ్వు ఆ మాట మాట్లాడద్దు, నువ్వు ఆ మాట మాట్లాడకు, మన పార్టీ మేము దాన్ని ఉపయోగించుకుంటాము భవిష్యత్తులో అని చెప్పి అజిత్ ధోమల్ వీళ్ళంతా చెప్పేసేసి పుల్వామా దాడి బేసిస్ మీదనే 2018లో గెలిచారు. తర్వాత దాన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు. అంటే ఈవెన్ రాముడి మీద ఎట్లయితే గుత్తాధిపత్యం పెట్టినారో, ఇండియన్ ఆర్మీ అంటే కూడా భారతీయ జనతా పార్టీకి ఒక వింగ్ అనేలాగా మారుస్తున్నారు, అట్లా మార్చారు. ఇంకో విషయం ఏంటంటే, భారత ఎన్నికల నియమావళిలో భారత సైన్యం పేరు ఉచ్చరించి ఓట్లు అడగడానికి వీల్లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్. నువ్వు ఎట్లా వాడతావు, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పుల్వామా అమరుల కేసినట్టు అని చెప్తాడు ప్రధానమంత్రి. ఇంకోటి ఏంటంటే, మనము గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆర్మీ జనరల్స్ కానీ నావీ హెడ్స్ కానీ అపాయింట్ అయిన తర్వాత విశేషమైన సేవ చేసేసి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఆ గత ప్రభుత్వాల టర్మ్లో ఏర్పడ్డారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతంతే ఉన్నారు. వీళ్ళ వల్ల జరిగిన యుద్ధాలు లేవు, వీళ్ళు సాధించలేదు. ఆనాడు పాకిస్తాన్లో అయితే కల్లోలం ఉండిందో, దాన్ని విడగొట్టకపోతే, బంగ్లాదేశ్ లాగా విడగొట్టకపోతే మన దేశం సర్వనాశనం అవుతుందని ప్రతిపక్షాలన్నీ చెప్తే, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క సలహా మేరకే ఆనాడు పాకిస్తాన్ విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మార్చి. అసలు ఇందిరాగాంధీ, వాజ్పేయి గారు అన్నారు దుర్గామాత అని ఇందిరాగాంధీని పొగిడినారు. సో దేశాన్ని సమగ్రంగా ఐక్యంగా ఉంచడంలో విషయంలో కానీ, దేశం లోపల ఒక సుసంపన్నమైనటువంటి పరిపాలన సాధించడం కానీ బీజేపీ కాంగ్రెస్కు ఏ రకమైన లెసన్స్ ఇవ్వజాలదు. దానికి అంత సామర్థ్యం లేదు. లేదు, బీజేపీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని చేయాల్సింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఈసారి మళ్ళీ గెలిస్తే, ఇది ఎవరో గారు మళ్ళీ గెలిస్తే ఈ దేశంలో ఇక ఎన్నికలు ఉండవు, చైనా తరహాలో ఆ జిన్పింగ్ లెక్క శాశ్వత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రకటించుకుంటాడు అయిపోతుంది అని చెప్పిండు. ఇది చెప్పింది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీలో ఉండి ఆ పార్టీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ మాజీ భర్తనో తాజా భర్తనో పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాట. మాజీ భర్తారు కదే, వాళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నా అంతే, ఉండొచ్చు. ఈజ్ ఎ గ్రేట్ ఎకానమిస్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, దిస్ రామ్ భజన్ షుడ్ బి స్టాప్డ్ అని చెప్పినాడు. ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తాడు.